హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. తెలంగాణ సెట్ 2022 ఎగ్జామినేషన్ ఫస్ట్ ఫేజ్ మార్చి 14 అంటే ఈరోజు సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయ్యి కంప్లీట్ కూడా అయిపోయింది. ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫేస్ చేయలేదు స్టూడెంట్స్, పర్ఫెక్ట్గా ఈ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేశారో. అయితే స్టూడెంట్స్ ఎవరైతే ఈరోజు ఎగ్జామినేషన్ రాశారో, మాకు మెసేజ్ చేశారో, కాల్స్ చేశారో, వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి అది షేర్ చేశారు, దాంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కూడా మాకు చెప్పారు, స్ట్రాటజీస్ చెప్పారు. దాన్ని బేస్ చేసుకుని ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాము. ఎవరైతే మార్చి 15 మార్చి 17 ఎగ్జామినేషన్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. యాజ్ వెల్ అస్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సో ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే పేపర్ 1 చాలా ఈజీగా వచ్చింది అంట. 50 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉన్న పేపర్ 1 చాలా ఈజీగా వచ్చింది, ఎందుకంటే పేపర్ 1 అందరికీ కామన్ కాబట్టి. కానీ ఒక ప్రాబ్లం చాలామంది 90% పీపుల్ చెప్పిన ప్రాబ్లం ఏంటంటే టైం సరిపోలేదు. మనకు వేరే ఎగ్జామినేషన్స్ అంటే నెట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటుందంటే పేపర్ 1 అన్నా స్టార్ట్ చేయండి, పేపర్ 2 అన్నా స్టార్ట్ చేయండి, ఏమైనా స్టార్ట్ చేయొచ్చు. పేపర్ 1 మీరు స్టార్ట్ చేసి పేపర్ 2కి వెళ్ళిపోవచ్చు, లేదా పేపర్ 2 స్టార్ట్ చేసి పేపర్ 1కి వచ్చేయచ్చు. కానీ తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ స్టార్ట్ చేశారు కాబట్టి, అయితే ఈ ఎగ్జామినేషన్లో ఏం చేశారంటే ఫస్ట్ పేపర్ 1 ఆర్గనైజ్ చేస్తారు, ఎగ్జాక్ట్లీ 1 అవర్ తర్వాత పేపర్ 1 లాక్ అయిపోతుందంట. సో చాలామంది చెప్పిన ఆస్పెక్ట్ ఏంటంటే, చాలామంది ఫేస్ చేసిన ఇష్యూ ఏంటంటే టైం సరిపోవడం లేదు. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఏ క్వశ్చన్స్ అయితే పర్ఫెక్ట్గా, అంటే కొన్ని క్వశ్చన్స్ మీకు 5 సెకండ్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది, కొన్ని క్వశ్చన్స్ 10 సెకండ్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది, అటువంటి క్వశ్చన్స్ని ఫస్ట్ మీరు కంప్లీట్ చేసేయండి. స్టార్టింగ్లోనే డేటా ఇంటర్ప్రిటేషన్ కానివ్వండి, కాంప్రహెన్షన్ జోలికి వెళ్ళద్దు, ఎందుకంటే ఇది చాలా టైం కన్జ్యూమ్ చేస్తుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా 10 మినిట్స్ ఖచ్చితంగా కావాలి, కాంప్రహెన్షన్ కూడా 10 మినిట్స్ ఖచ్చితంగా కావాలి. అయితే సో ఇక్కడ రిమైనింగ్ 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మీకు ఎగ్జాక్ట్లీ 40 మినిట్సే ఉంటుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని బ్యాలెన్స్ చేయాలి. ఫస్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ చేయదు, ఫస్ట్ కాంప్రహెన్షన్ స్టార్ట్ చేయదు. మీకు ఏ క్వశ్చన్స్ వచ్చో పర్ఫెక్ట్ దాన్ని కంప్లీట్ చేసేయండి మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే కాంప్రహెన్షన్ కొంచెం టైం కన్జ్యూమ్ అవుతుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ టైం కన్జ్యూమ్ అవుతుంది. ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే పేపర్ 1 ఒక్కసారి 60 మినిట్స్ అయిపోయిన తర్వాత లాక్ అయిపోతుందంట, మీరు పేపర్ 1లో మళ్ళీ వెళ్ళలేరు, పేపర్ 2 రాసుకోవచ్చు. జనరల్గా ఈ టైంని బ్యాలెన్స్ చేస్తాం, ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ కానివ్వండి, నెట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఈ టైంని బ్యాలెన్స్ చేస్తాం. మనం ఇలానే రావచ్చు, ఇలానే రావచ్చు, పేపర్ 1 స్టార్ట్ చేసి పేపర్ 2కి వచ్చేయచ్చు. కానీ ఇక్కడ ప్రొవిజన్ లేదంట, ఇది చాలా పెద్ద డిసడ్వాంటేజ్. ఇలా ఉంటే మనకు చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ టైం ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో, లేకుంటే ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ విషయంలో కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, వాళ్ళకి కొంచెం ఇబ్బందే. కానీ టైంని బ్యాలెన్స్ చేసుకోండి, స్ట్రాటజిక్గా ఫస్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ చేయొద్దు, యాజ్ వెల్ అస్ ఫస్ట్ కాంప్రహెన్షన్ స్టార్ట్ చేయొద్దు. మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిన చాప్టర్స్ ఏంటంటే ఫస్ట్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేయండి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఇందులో గన్ షాట్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి. టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్లో కొంచెం అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా అడిగాడు. ఓవరాల్గా పేపర్ 1 చాలా వండర్ఫుల్గా వచ్చిందంట. అయితే నేను పేపర్ 1కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఏదైతే వచ్చాయో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. సో దాన్ని మీరు ఫాలో అవ్వండి, ఇటువంటి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో దయచేసి ఎవరైతే మార్చి 15, 17 ఎగ్జామినేషన్ రాస్తున్నారో ప్రీవియస్ ఇయర్ 5 ఇయర్స్ నెట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ ఖచ్చితంగా చూసుకోండి. సో నేను చెప్పిన సజెషన్స్ ఎవరైతే మా స్టూడెంట్స్ ఫాలో అయ్యారో 99% వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ ఎగ్జాక్ట్గా మనం ఏం డిస్కస్ చేశామో అవే క్వశ్చన్స్ వచ్చాయి సార్. కొందరు ఏమన్నారంటే మీరే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి ఉంటుందని చెప్పారు. అయితే మన క్వశ్చన్ పేపర్ ఒకసారి బయటకు రిలీజ్ అయిన తర్వాత మేము ఇచ్చిన మెటీరియల్, ప్రీవియస్గా మేము అప్లోడ్ చేసిన PDFs చూపించి ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే పేపర్ 1 నుండి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేపర్ 2కి సంబంధించి కూడా కొన్ని స్ట్రాటజీస్ చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ 1 ఏంటంటే పేపర్ 1 నుండి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో DOS, DOS అబ్రివేషన్ అడిగారంట, MOOCs. సో డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, MOOCs అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ కానివ్వండి, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, ఏ ఎవాల్యుయేషన్ అయితే కోర్సు జరిగేటప్పుడు చేస్తారో దాన్ని ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటారు. ఇది కాకుండా సెంట్రల్ యూనివర్సిటీస్కి సంబంధించి మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ 3-4 డేస్ బ్యాక్ కూడా సెంట్రల్ యూనివర్సిటీస్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి చెప్పడం జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీస్ యాక్ట్ 2009లో ప్రవేశపెడతారు, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2022. సో దానికి సంబంధించి క్వశ్చన్ అడిగారు. కోడింగ్ అండ్ డీకోడింగ్లో చాలా ఈజీ క్వశ్చన్స్ అడిగారని చెప్తున్నారు. యాజ్ వెల్ అస్ వాల్యూ ఎడ్యుకేషన్కి సంబంధించి క్వశ్చన్ అడిగారని కొంత స్టూడెంట్స్ క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే చాలామంది స్టూడెంట్స్ ఓవరాల్గా 44-45 క్వశ్చన్స్
పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేశామని క్లియర్ గా మా స్టూడెంట్ చెప్పడం జరిగింది అన్నమాట. అయితే క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ లో క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ కి సంబంధించి క్వశ్చన్స్ కూడా అడిగారంట. దాంతో పాటు కోటా శాంప్లింగ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ లో కోటా శాంప్లింగ్ కి సంబంధించి క్వశ్చన్ అడిగారు. సో డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా కొన్ని స్కూల్స్ కి సంబంధించి క్వశ్చన్ అడిగారంట. దాంతోపాటు సర్చ్ ఇంజన్స్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ సర్చ్ ఇంజన్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్, దానికి సంబంధించి అంటే గూగుల్ ఒక సర్చ్ ఇంజన్, యాహూ ఒక సర్చ్ ఇంజన్, బింగ్ ఒక సర్చ్ ఇంజన్, దానికి సంబంధించి క్వశ్చన్ అడిగారంట. ఇందులో ఏది సర్చ్ ఇంజన్ కాదు అని. దాంతోపాటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఏ డొమైన్ .edu దాని గురించి కూడా అడిగారంట. ఏ డొమైన్ అయితే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కోసం యూజ్ చేస్తారో దాని గురించి అడిగారంట. కమర్షియల్ పర్పస్ కోసం యూజ్ చేసే డొమైన్ .com అన్నమాట. అయితే .org వచ్చేసి మనకు వీ కెన్ టేక్ దట్ యాజ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కోసం యూజ్ చేసే డొమైన్స్ అన్నమాట మై డియర్ ఫ్రెండ్స్. సో ఇది కాకుండా వేరే కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అందులో మనకు వన్ సెకండ్ మై డియర్ ఫ్రెండ్స్, రీసెర్చ్కి సంబంధించి రీసెర్చ్ ఎథిక్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడిగారంట మై డియర్ ఫ్రెండ్స్. రీసెర్చ్ పాలసీ మేకింగ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడిగారంట. దాంతోపాటు ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఆల్రెడీ చెప్పేశాము. సో రీసెర్చ్ ఎథిక్స్కి సంబంధించి చాప్టర్ నెంబర్ 2 అందులోంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయంట. దాంతోపాటు మనకు ఒక క్వశ్చన్ అడిగారంట మై డియర్ ఫ్రెండ్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్లో బాస్కెట్ సింపుల్ అనే ఒక క్వశ్చన్ అడిగారంట. యాజ్ వెల్ యాజ్ మనకు హార్డ్వేర్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఒక క్వశ్చన్ రైజ్ చేశారని చెప్తున్నారు. దాంతోపాటు హయ్యర్ ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ పర్పస్ ఎయిమ్ గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగిందంట. దాంతోపాటు మనకు వేరే ఒక అసర్షన్ రీజర్వ్ ఓరియంటెడ్ క్వశ్చన్ కూడా వచ్చిందంట హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి. రినీవబుల్ ఎనర్జీ చాప్టర్ నెంబర్ 9లో రినీవబుల్ ఎనర్జీకి సంబంధించి క్వశ్చన్ అడగడం జరిగిందంట. అయితే మన దేశంలో మ్యాక్సిమం పొటెన్షియల్ ఉన్న రినీవబుల్ ఎనర్జీ ఏంటంటే సోలార్ ఎనర్జీ. అయితే దీనికి సంబంధించి మన ప్రీవియస్ వీడియోస్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఏదైతే ఉందో 2015వ సంవత్సరంలో ఏర్పాటు చేస్తారో. దీనిపైన మళ్ళీ ఒక క్వశ్చన్ రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సోలార్ ఎనర్జీ విషయంలో ఇండియా చాలా సీరియస్గా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిందన్నమాట మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రినూవబుల్ ఎనర్జీకి. ఎందుకంటే ఫాసిల్ ఫ్యూయల్స్ని ఎక్కువ యూజ్ చేయడం ద్వారా పొల్యూషన్ వల్ల ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి సో ఎక్కువ శాతం కాన్సన్ట్రేషన్ సోలార్ ఎనర్జీ మీద పెట్టడం జరుగుతుంది. ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్ కూడా మన భారతదేశంలోనే ఉంది రాజస్థాన్లో. సెకండ్ అతిపెద్ద సోలార్ పార్క్ కూడా మన భారతదేశంలోనే ఉంది రాజస్థాన్లో మై డియర్ ఫ్రెండ్స్. అయితే దానిపైన ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడగచ్చు. అయితే ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఫర్ సోలార్ ఎనర్జీ కూడా మన ఇండియానే, అది గురుగావ్లో ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. దీనిపైన క్వశ్చన్ రావచ్చండి ఖచ్చితంగా మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి, టీచింగ్ ఎఫెక్టివ్నెస్కి సంబంధించి, యాజ్ వెల్ యాజ్ మనకు పర్పస్ గురించి, ఎయిమ్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, దీంతోపాటు మనకు సాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, కంపైలర్ కానివ్వండి, దీని గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం క్లియర్గా చెప్తున్నారు. అయితే ఓవరాల్గా పేపర్ 1 వండర్ఫుల్గా వచ్చిందంట మై డియర్ ఫ్రెండ్స్. సో ఈజీగా ఎవరైతే సో మేము ఇచ్చిన మెటీరియల్స్ ఫాలో అయ్యారో కావాలంటే నేను క్వశ్చన్ పేపర్ రిలీజ్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. వాళ్ళు గ్యారంటీగా 45+ స్కోర్ చేసుకుంటారు. అంటే 90 మార్క్స్ గ్యారంటీ, 80 to 90 మార్క్స్ గ్యారంటీ. పేపర్ 2 గురించి మాట్లాడితే పేపర్ 2 మనకు డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఉంది కాబట్టి వాళ్ళు ఏం ఎక్స్ప్రెస్ చేశారంటే మోడరేట్ నుండి చాలా టఫ్గా వచ్చింది సార్ అని చెప్పారు. అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుండి కొన్ని క్వశ్చన్స్ అట్లీస్ట్ ఒక 20 క్వశ్చన్స్ ఇచ్చారు అని క్లియర్గా మెన్షన్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. సో దయచేసి ఈ స్ట్రాటజీస్ని ఫాలో అవ్వండి. పేపర్ 1 చాలా స్కోరింగ్ కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. 2 కలిపే మార్క్స్ ఇస్తారండి మనకు. సో దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. అయితే ఫస్ట్ పేపర్ 1 కంప్లీట్ చేయండి. అయితే టైంని బ్యాలెన్స్ చేయండి. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మినిట్ ఉంటుంది కానీ ఎఫెక్టివ్గా కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే గన్ షాట్. ఇప్పుడు మీ క్వశ్చన్ అడుగుతాడో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు పాస్ చేశారు అంటే 1986 గన్ షాట్, 2 సెకండ్స్లో ఆన్సర్ వచ్చేసింది, 2 సెకండ్స్లో ఆన్సర్. అయితే దీన్ని బేస్ చేసుకునే డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే గన్ షాట్గా ఉంటాయి కాబట్టి దాన్ని మీరు ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. అయితే బ్యాలెన్స్ చేయాల్సింది డేటా ఇంటర్ప్రిటేషన్, అది స్టార్ట్ చేయొద్దండి. లేదా కాంప్రహెన్షన్, మీ లాస్ట్కి టైం సఫిషియంట్ కాకపోతే కాంప్రహెన్షన్ని లాస్ట్ మూమెంట్ వరకు టచ్ చేయొద్దండి. సో లాస్ట్ మీకు టైం సఫిషియంట్ కాకపోతే ఏదో ఒకటి ర్యాండమ్గా పెట్టేసేయండి. చాలామంది స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే సార్ మేము 46 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాము, 44 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాము. సో ఒక అమ్మాయి అయితే నేను 42 క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టేశాను సార్, రిమైనింగ్ టైం చూసుకోలేదు అని చెప్పారు. టైంని బ్యాలెన్స్ చేసుకొని వాచ్ తీసుకెళ్ళండి, డిజిటల్ వాచ్ కాకుండా నార్మల్ వాచ్ తీసుకెళ్ళండి, మొబైల్ ఫోన్స్ క్యారీ చేయొద్దండి. అయితే కాంప్రహెన్షన్ లాస్ట్ మూమెంట్కి టచ్ చేయొద్దండి, లాస్ట్ మూమెంట్లో టచ్ చేయండి. సో మీరు ర్యాండమ్గా ఏబీసీడీ ఏదో ఒకటి పెట్టేసినా కూడా అట్లీస్ట్ 1-2 అన్న కనెక్ట్ అయిపోతుంది కదా. అయితే అన్ని క్వశ్చన్స్
క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, నెగటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. పేపర్ 2లో కూడా అన్ని క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయండి. మీకు ఏ క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్ గా తెలుస్తుందో దాని ముందు క్లిక్ చేసి యారో మార్క్స్ ద్వారా నెక్స్ట్ ఫేజ్ కి వెళ్ళిపోండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై డియర్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ మీరు ఎంతమంది ఎగ్జామినేషన్ రాస్తారో వాళ్ళందరూ దయచేసి ఈ వీడియో కింద డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్, తెలంగాణ సెట్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్, అందులో షేర్ చేయండి మీ వ్యూస్ని. సో నేను తీసుకొని మన స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి కూడా నేను మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను. దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ గెటింగ్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ ఆన్ 15th యాజ్ వెల్ దట్ ఈస్ ఆన్ 17th. సో మై డియర్ ఫ్రెండ్స్ మార్చ్ 20th మనం ఒక బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నామండి. సో టార్గెట్ 2023 ఎగ్జామినేషన్స్, ఇందులో ఏపీ సెట్ రాబోతున్న ఏపీ సెట్ మేబీ మార్చ్ ఏప్రిల్ మేలో రావచ్చు ఏపీ సెట్ కానివ్వండి. సో యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ మళ్ళీ జూన్13న స్టార్ట్ అవుతుంది అని క్లియర్గా ముందే మెన్షన్ చేసేసారు, ఆ ఎగ్జామ్ కానివ్వండి. మళ్ళీ ఇదే సంవత్సరంలో తెలంగాణ 2023 సెట్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆర్సెట్ 2023 ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మేము ఒక ఆన్లైన్ క్లాసెస్ని మార్చ్ 20th నుండి టాపర్స్ బ్యాచ్ అని పేరు పెట్టి స్టార్ట్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో దయచేసి వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అని కనుక్కోండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. మీరు ఎగ్జామినేషన్ ఎలా రాశారో మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ కామెంట్స్ని చదివి చాలామంది వాళ్ళు కూడా ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో వాళ్ళు నేర్చుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.